ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఇచ్చాపురం పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు కూడు గుడ్డ నీడ అందించాలనే సత్సంకల్పంతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుందని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి ప్రపంచానికి తెలుగువాడి వాడి వేడి చూపించిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. పేదల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆశయాలను సాధించడానికి ప్రతి కార్యకర్త కట్టుబడి ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కాళ్ల ధర్మారావు, రాష్ట్ర కార్యదర్శి సాలిన ఢిల్లీరావు, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ఆసి లీలారాణి, పట్టణ కార్యదర్శి నందిక జానకీరావు, మాజీ ఎంపీపీ ఢిల్లీరావు, బుగత జగన్, సాడి సహదేవరెడ్డి, నందిగం కోటేశ్వరరావు, కాళ్ల జయదేవ్, శ్రీనివాస్ సాహు, దక్కత కామేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు చేరువై సేవలు అందించినటువంటి మహానాయకుడి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి మధ్యన ఆయనకి ఘనమైనటువంటి నివాళులర్పించడం జరిగింది. పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పార్టీని స్థాపించి ప్రతి పేదవాడికి కూడా అధికారాన్ని చేరువ చేసి ఈరోజు పరిపాలన సాగించినటువంటి ఆ మహనీయుడు ఒక రాజకీయ సంస్కర్తగా మనం అందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. వైభవోపేతమైనటువంటి జీవితాన్ని వచ్చి ప్రజల సేవ కోసం ప్రజల మధ్యకు వచ్చి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి ఆ మహానాయకుడి అడుగుజాడలో మనం అందరం కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. ఈరోజు ఎన్నో అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందేలాగా అనేక రకమైనటువంటి చర్యలు తీసుకున్నాం. అయితే దురదృష్టం, ఈరోజు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు మనం గమనిస్తున్నాం. గత 2 సంవత్సరాలు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు తప్ప ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా అందనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయనటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. అయితే ఒక్క అవకాశం ఇస్తే ఏం చేస్తాడో అని ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఆయన ఓట్లు వేయడం జరిగింది. మరి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ఈరోజు సాగుతున్నటువంటి పరిపాలనని అంతమొందించాలి. ఈరోజు చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అటు ఇచ్చాపురం రూరల్ నుంచి కానీ, ఇచ్చాపురం మున్సిపాలిటీ నుంచి కానీ పెద్ద ఎత్తున మా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ సమావేశం అవ్వడం, ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మీరు ఎవరు ఎన్ని దాడులు చేసినా సరే ధైర్యంగా నిల్చుని మేము ముందుకు సాగుతాం, ప్రజల కోసం ప్రశ్నిస్తాం, ప్రజల కోసం పనిచేస్తామని చెప్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తూ ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ ఎన్టీఆర్.